నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు, పలు చోట్ల సేవా కార్యక్రమాలు. రొయ్యల సాగులో సేంద్రీయ ఎరువుల జోరు, లాభాలు అర్జిస్తున్న ఆక్వా రైతులు. అద్దంకి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, 108లోనే ప్రసవించిన మహిళ. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు జిల్లా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 69 సంవత్సరాలు, 69 సంవత్సరాల్లో కూడా ఆయన ప్రజల కోసం ఏ విధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నారో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన ఎన్నికల్లో కూడా రేపు 140 సీట్లతోటి మళ్ళా అధికారం కూడా రేపు రాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి, మమ్మల్ని కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి పనులు చేయాలనేది ఎప్పుడు కూడా సూచిస్తూ ఉంటారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఈరోజు కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండటం కూడా జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా, మనకి పూర్తిగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయో ఈరోజు ప్రజలందరికీ కూడా పూర్తిగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఒక విజన్తో, అనుభవంతో ఏదైనా ప్రజలకి అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఉండాలి, పేద ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎంతో కొన్ని కోట్ల మంది ప్రజలు మనసుల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో ఇబ్బందులతో అటు సాగటానికి, ఇటు సాగుకి ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని నీళ్లు కూడా అనుసంధానం చేసి మొత్తానికి కూడా అన్ని జిల్లాలకు కూడా నీళ్ల ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఎన్నో పథకాలు, మన పసుపు కుంభం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఆర్థిక లోటు ఎంతో ఉన్నా కూడా ఒక ధైర్యంతో ఏదైనా మనం చేయగలము అనే ఒక నమ్మకంతో ఈరోజు 2000 రూపాయలు ఇటు అనేది మామూలు పని కాదు. అలాంటివన్నీ కూడా ఒక ప్రజలకు ఉపయోగపడే మంచి సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొచ్చిన కూడా. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలన్నా మన ముఖ్యమంత్రి గారి సేవలు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమని ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో మహిళా లోకం ప్రపంచాన్ని మనం అందరం కూడా చూసాం. మహిళలు కూడా వారి ఎండను సైతం కూడా లెక్క చేయకుండా మండు టెండల్లో దగ్గర దగ్గర 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏమాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా విరివిగా పాల్గొని ముఖ్యమంత్రిగా మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కావాలి అని ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం అందరు కూడా పాల్గొని మహిళలు అలాగే వృద్ధులు, ఈసారి వృద్ధులు అయితే కట్టెలు పట్టుకొని వాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చి క్యూలో నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు అనే దానికి మేము ఇంతకన్నా నిదర్శనం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అలాగే ఆయన నిండు 100 ఏళ్ళు
ఇలా జన్మదినాలు జరుపుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడు. ప్రకాశం జిల్లా కొండవి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్నికల్లో సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని, లెక్కింపు వరకు సమస్యాత్మక గ్రామాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సూచించారు. సార్వత్ర ఎన్నికల్లో తగినంత పోలీసు బలగాలు లేకపోయినప్పటికీ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో జాగ్రత్తగా తమ విధులు నిర్వహించారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఆయన కొండేపి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వివాదాలున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ, సిఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. దాంతోపాటు ఇంకా ఏదైనా సూచనలు ఎలా నివారించాలి, ఎలా డీల్ చేయాలి, ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాను. ఇప్పటివరకు నేను చూసింది అయితే మన ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాన్ని అయితే చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. ఇప్పుడు బోర్డు రోజు పోస్ట్ పోల్ ఎంత కూడా ఒక పెద్ద జిల్లాలో సగం కన్నా తక్కువ ఫోర్స్తో మేనేజ్ చేయడం జరిగింది. మాకు కావాల్సిన ఫోర్స్ మాకు రాలేదు, అంతవరకే కాదు ఆల్మోస్ట్ సగం కూడా రాలేదు. సో 40-45% ఫోర్స్ మేము ఎంత పెద్ద జిల్లాలో సక్రమంగా అంత చేంజ్ చేసాము. సో పోలీస్ ఫోర్స్ ఇస్ వెరీ హైలీ మోటివేటెడ్, చాలా కమిట్మెంట్ ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ అంటే ఇప్పుడు వన్ బై వన్ వీ ట్యాకిల్ ఆల్ ది ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత భద్రత పెంచుకుంటాం, మరియు క్రైమ్, ట్రాఫిక్ ఎంత కూడా వన్ బై వన్ మేము డీల్ చేస్తాము. నిండు గర్భిణి నొప్పులు వస్తున్నాయి, కొద్దిసేపట్లో కాన్పు అయ్యే అవకాశం అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన 108లోనే పసికందుకు జన్మనిచ్చింది ఓ యువతి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఈ సంఘటన. బొమ్మనంపాడుకు చెందిన సురేఖకు ప్రసవ నొప్పులు రావడంతో 108 వాహనంలో ఆ గ్రామం నుంచి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వచ్చారు. అయితే అక్కడ ప్రభుత్వ వైద్యులు కాన్పు కష్టతరంగా ఉండే అవకాశం ఉందని ఒంగోలుకు తరలించాలని సూచించారు. దీంతో సురేఖను 108 వాహనంలో తీసుకెళ్లే సమయంలో హాస్పిటల్ సమీపంలోనే బంగ్లా రోడ్డుకు చేరేసరికి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ యువతి. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. తల్లి బిడ్డలకు 108 సిబ్బంది వైద్య చికిత్సలు నిర్వహించి తిరిగి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇలా తరచు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన వారిని తమకెందుకులే అన్నట్లు ఒంగోలు పంపించడం ఇక్కడ వైద్యులకు శరామామూలుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. తీవ్రంగా నొప్పి రావడంతో 108 సమాచారం అందించారు. మేము ఆ ప్రెగ్నెంట్ లేడీని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినాము. తర్వాత డాక్టర్ గారు చూసిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కేసును బిడ్డ మెడలో పేరు వేసుకుందని చెప్పి ఒంగోలు రిఫర్ చేశారు. మేము ఒంగోలు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో అద్దంకి నగర రామ్నగర్ పరిధిలో నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు నిర్వహించడం జరిగింది. తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ అందరూ క్షేమంగా వారిని తిరిగి మన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాన్పు తీసుకుంటే కాన్పు అయింది కానీ పరీక్షలు చేయాలన్నారు. పరీక్షలు కాదు అమ్మాయి దగ్గర మొత్తం లేదు, లేకపోతే బిడ్డ చిన్నగా ఉన్నాడు, ఒంగోలు తీసుకెళ్ళదు సుఖకన్నా కన్నా అంటే సత్యాసుకెళ్దాం అన్నాం. ఈ హందలే కొరదలం అన్నారు, మళ్ళీ కన్నాగానే బయట వెళ్ళాలంటారు కదా, షిడి రాసింది మేము ఒంగోలు వెళ్తాం అన్నారు. సరే ఒంగోలు వెళ్తామని వీళ్ళు అదే టెస్ట్ చేయాలని చెప్పారా? మీరు అడగలేదు ఇక్కడ చేయాలని? ఇక్కడ చేయి, మీ టైంలో రెండో బయట రాస్తాం. బయట రాస్తేనేమో సరే బ్లడ్ కూడా తెస్తామో పరీక్ష చేయాలన్నారు. ఈలోపు ఇమ్మడి బ్లడ్లు కావాలి, ఆంబులెన్స్. అగ్ని ప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సంపాదించుకున్న సొమ్మును మన కళ్ళ ముందే అగ్నికి ఆహుతైపోతుంది. ముఖ్యంగా ఇంటిలో ఉపయోగించే గ్యాస్ లీక్ అయ్యి మంటలు వచ్చినప్పుడు ఎలా అదుపు చేయాలి అనేది ప్రతి మహిళలు, కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. అగ్ని ప్రమాదాలు పొరపాటున జరిగేవి కొన్ని అయితే, మనుషుల నిర్లక్ష్యం వల్ల జరిగేవి మరికొన్ని. అయితే ప్రమాదాల పట్ల అవగాహన ఉంటే అగ్ని ప్రమాదాల నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయటపడవచ్చు. చిన్న ఈ మనం చిన్న చిన్న ఈ ట్రిప్స్ కానీ తెలుసుకున్నట్లయితే చాలా వరకు మనం ఈ అగ్ని ప్రమాదాలని నివారించుకోవటానికి చాలా ఆస్కారం ఉంది. జనరల్గా ఏంటంటే ప్రతిసారి కూడా ఏదన్నా చిన్న మనం ఇంట్లో చూస్తూనే ఉంటాం, ఈ లేడీస్ గ్యాస్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు. ఈ గ్యాస్ అసలు సిలిండర్ పేలటం అంటే ఏంటి, ఎందుకు పేలిద్ది, గ్యాస్ లీకేజ్ ఏంటి, ఈ విషయాలు తెలవకుండా మనోళ్ళు ఏం చేస్తున్నారంటే
ఒకవేళ టైంలో చిన్న ఎక్కడో ఒకసారి లీక్ అవుతూ ఉండింది. దాని ద్వారా ఏమవుతుంది, సిలిండర్ దగ్గర ఉన్న వస్తువులన్నిటికీ వ్యాపించడం జరుగుతూ ఉంది. అప్పుడు సిలిండర్ హీట్ అయ్యి బాగా టెంపరేచర్ పెరిగి అప్పుడు బరస్ట్ అవుతుంది తప్ప గ్యాస్ ఫ్రీగా పోయి మంట వచ్చినంతకాలం ఏ విధమైన ప్రమాదం జరగదు. ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనే అంశంపై అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. అగ్ని ప్రమాదం సంభవించకముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద మనం ప్రజల్లో ఒక అవగాహన కలిగించినట్లయితే ఎటువంటి ప్రమాదాలైనా కూడా మనం ఈజీగా ఆపడానికి అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. జనరల్ గా మనం అనుకుంటా ఉంటాము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న కన్నా చేతులు కాలక ముందే ఆకులు పట్టుకున్నట్లయితే ప్రమాదాన్ని మనం ఈజీగా నివారించడం జరుగుతూ ఉంది. ఈ అగ్నిమాపక వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరంలో మన యొక్క ఎవరైతే అగ్ని ప్రమాదాలు నివారణ సమయంలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి మొదటి రోజు నుండి ఇక ప్రతి దినం కూడా మనం ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఒక్కొక్క ప్రమిసెస్ని తీసుకుని దాని యొక్క ఆ ప్రాంతాల్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినట్లయితే అగ్ని ప్రమాదాలను మనం చాలా వరకు ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఆర్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం చేయడానికి మేము మా యొక్క ముఖ్య ఉద్దేశము వారు చెప్తున్న అంశాలను తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి సులువుగా బయటపడవచ్చు. అగ్నిమాపక శాఖ అధికారులు గ్యాస్ లీక్ అయిన సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఎలా అదుపు చేయాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో జరిగే ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలనేది అందరికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు. అగ్నిమాపక అధికారులు చెప్పిన సూచనలను తప్పక పాటిస్తే ప్రమాదాలను ముందుగానే అదుపు చేయవచ్చు. మనం సింపుల్ గా ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో మనకి బ్లాంకెట్లు అందరికీ లేట్ అవుతుంది తిప్పేసి పట్టుకోవాలి అంతే. ముందుకు రా, ఏం ప్రాబ్లం ఉండదు, మా భయపడిపోతుంది. మీరు భయపడితేనే ప్రాబ్లం అనేది. గ్యాస్ ఆపు. మామూలు గృహిణులు పిలవండి సార్, ఇల్లు హాస్పిటల్ నుండి కొంచెం ధైర్యంగా ఉండాలి. కింద పెట్టేసాను. తర్వాత మెడికల్ షాప్ ఉంటుంది, మెడికల్ షాప్ లో తీసేసిన మన ప్యాకెట్స్ ప్యాక్స్ అన్ని కూడా అక్కడ పెడతాం. అక్కడ మనకి ఎక్కువ ప్రమాదం అవుతానికి ఆస్కారం ఉంది. చిన్న ప్రమాదం మెడికల్ షాప్ లో జరిగినా కూడా మనకి మొత్తం లాస్ అయిపోతుంది. ఎందుకంటే స్మోక్ కొట్టేసింది అనుకోండి, ఒక టాబ్లెట్ కానీ ఏది పనికిరాదు కదా. అందుకని అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పనికిరాని మెటీరియల్ ఏ రోజు ఆ రోజు మనం తీసేసినట్టయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది రాదు, మీరు గమనించుకోవాలి. రేటింగ్ స్టిక్కర్ టైప్ లో పెట్టేసుకున్నాం ఈజీగా అయిపోతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ బోర్డ్స్ ప్రకారం మనం ఏం పెడితే అయితే తగ్గదండి, ఫ్రీగా ఉంటే తగ్గుకోండి. ఈ మూడు గమనించినట్లయితే చాలా వరకు అసలు హాస్పిటల్లో ఫైదే కాదు. మీరు ఎప్పుడు ఎప్పుడైతే మీరు ఈ మూడు గమనించుకోవాలి. ఈ మూడు చూసుకున్నట్లయితే మనకి చిన్న హాస్పిటల్స్ కాబట్టి చాలా వరకు ప్రాబ్లమ్స్ రావు. రొయ్యల్లో విష రసాయనాలు పెరిగాయి, మీ రొయ్యలు మాకొద్దు, యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు, భారత్ నుంచి వచ్చేవి దిగుమతి చేసుకోవద్దు, ఇలాంటి ప్రకటనలు తరచూ ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతులను కలవర పెడుతుంటాయి. అయితే జిల్లాలోని ఆక్వా రైతు సేంద్రియ ఎరువులతో వినూత్న పద్ధతి సాగు చేసి లాభాల బాటలో నడుస్తున్నారు.
యూరోపియన్ దేశాలకు ఒక్కసారిగా ఎగుమతులు ఆగిపోతాయి. ధరలు పతనమై రొయ్యలను నమ్ముకున్న రైతులు చితికిపోతుంటారు. డాలర్లు కురిపించే రొయ్య రైతులను ముంచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పంట కాలం పూర్తయ్యే వరకు రొయ్యలు ఆరోగ్యంగా ఉంటే రైతులు అదృష్టవంతులే. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే రైతులు జీవితాలు తలకిందులవుతాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇప్పుడు కొంతమంది ఆక్వా రైతులు సేంద్రియ పద్ధతిలో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యంతో పాటు లాభాలు పంట పండిస్తున్నారు. మిగిలిన రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రెండేళ్ల నుంచి సేంద్రియ రొయ్యల సాగుతో ముందుకు పోతున్నారు రైతులు. జిల్లాలో 25,000 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు విస్తరించి ఉన్నాయి. వీటిపై వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వనామీ సాగులో వైరస్ విజృంభణతో గత 4 ఏళ్లుగా ఆక్వా రైతులు పడుతున్న పాట్లు వర్ణాతీతం. వైట్ గన్, వైట్ స్పాట్, లూషియల్ వంటి వ్యాధులు సోకడంతో చెరువులు తుడిసిపెట్టుకుపోతున్నాయి. దీని నుంచి బయటపడేందుకు వంటింటి చిట్కాలను రైతులు అవలంబిస్తున్నారు. బెల్లం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. రసాయనిక ఎరువులు, యాంటీబయాటిక్స్ బదులుగా జీవామృతాన్ని వినియోగిస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న సాగర్ జలాలు హెచ్చు తగ్గులుగా వస్తున్నాయి. నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ చెరువులతో పాటు రామతీర్థం జలాశయం నింపేందుకు ప్రభుత్వం ప్రధాన కాలువ ద్వారా 2 TMC నీటిని ఈ నెల 14 నుంచి విడుదల చేస్తుంది. జిల్లాలోనే ABCకి మరో 1.5 TMC నీరు ఇస్తున్నారు. 85/3 నుంచి అనుకున్నంత మోతాదులో నీరు రావాలంటే రోజు కనీసం 2,300 క్యూసెక్ల ప్రవాహం జిల్లాకు రావాల్సి ఉంది. నీరిచ్చి 6 రోజులైనా ఇంతవరకు ఆ మేర ప్రవాహం చేరుకోలేదు. సరాసరి 2,230 క్యూసెక్లు నమోదైంది. రోజుకు 70 క్యూసెక్లు నీరు తగ్గుతుంది. ఈ నీరును ఒక మేజర్కు సరిపోయేంత. పైనున్న గుంటూరు జిల్లాలోనే కొన్ని మేజర్లకు అనధికారికంగా నీరు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపు ప్రకారం 29 వరకే నీటి విడుదల ఉంటుంది. విపరీతమైన ఎండల నేపథ్యంలో వచ్చే నీటిలో సుమారు 20% ఆవిరి రూపంలో పోతుందనేది అధికారుల అంచనా. దీనికి తోడు కేటాయించిన నీటిలో రోజు కోతకు గురవడంతో ఆందోళన కలిగిస్తుంది. ఈస్టర్ పండుగ ఆరాధన మహోత్సవంను జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిలలో ఘనంగా జరుపుతున్నాయి. దైవజనులతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. యేసుక్రీస్తు చెప్పిన బాటలో అందరూ నడవాలని, నీకు ఉన్న దానిలోనే పరులకు సహాయపడాలని క్రీస్తు చూపిన మార్గమని పలువురు అన్నారు. పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు
కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త గెంచలు దున్నిన ఎడల చల్లడి వారిని, దున్నిన ఎడల చల్లడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నింద పరిశుద్ధ ప్రభు రదూతాలైనాలి వార్నే పగలారా. దినాహారము నేడు మాకు తెచ్చి మారణస్తులు క్షమించిన ప్రకారం వారములు క్షమించుము, శోధన తేకీయుని తప్పించుము, రాజ్యం బలమై నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవిన, ఇప్పుడు యేసు ప్రభు సువార్త విని యేసైనది విశ్వాసముంచి బాప్తిసం పొందిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరు సదాకాలము నడిపించునుగాక. ఆమెన్. పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ చిరజీవమును ఒసగెడు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. తన కొరకు మాటలాడని ప్రభువు మన కొరకు నా కొరకు మాట్లాడినాడు. మౌనముగా ఉన్న ఒక మాట అంటే తండ్రి ఏమన్నా చేయగలడు. తన కొడుకుని అంగీకరించమని పంపిస్తే ఆయన అవమాన పరచుకుంటున్నారే, ఓర్చుకోగలడా తండ్రి? నీ బిడ్డను కొడితే ఎవరైనా ఓర్చుకుంటావా? ఇంతమంది ఎంతమంది వ్రాయబడింది, సింహాలు కుక్కలు గుర్రపోతు కొమ్ములు వృషభములు అలాగూ తయారు చేసినాడు సాతానుడు. మానవుల్ని కఠినులైపోయినారు. 22 కీర్తనలో వృషభములు, బాషాను వృషభములు, సింహములు కుక్కలు గుర్రపోతులు ఏసయ్య చుట్టూ తదమ్మ గుమ్మర పాపం చేసినప్పుడు అగ్ని కుమ్మరించాడు కదా, తెలుసా సంగతి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు, పలు చోట్ల సేవా కార్యక్రమాలు, రొయ్యల సాగులో సేంద్రియ ఎరువుల జోరు, లాభాలు అర్జిస్తున్న ఆక్వా రైతులు.
అద్దంకి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం. 108లోనే ప్రసవించిన మహిళ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జేఎంజే నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.